హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు రసమల ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. దీనికోసం నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను, ఒక నిమ్మచెక్క. పాలు స్టవ్ పై పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ఒక పొంగు వచ్చిన దాకా ఉంచుకోవాలి. ఈలోపు నిమ్మకాయ రసం పిండుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు పొంగు వస్తున్నాయి కదా, ఇప్పుడు నిమ్మరసాన్ని పాలలో వేసేస్తున్నాను. కదపకుండా అలా ఉంచితే పాలన్నీ ఇరిగిపోతాయండి. చూసారా, పాలు ఇరిగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెని కింద దించుకోవాలి. కొద్దిసేపు చల్లారిన తర్వాత పైకి తేరిన వాటర్ అంతా వంపేసుకోవాలి. దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. వడపోసుకుని ఒక గుడ్డలో కట్టి దాని మీద బరువు పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. నీరంతా బయటకు వచ్చేస్తుందండి. మరొక గిన్నెలో లీటర్ పాలు వేస్తున్నాను. ఈ పాలని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మరిగించుకోవాలి. మనం పాలు ఇరగొట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా వచ్చిందండి. దాన్ని ఇప్పుడు మెత్తగా చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు బాగా మెత్తగా కలుపుకోవాలి. పొడి పొడిగా అయిపోయింది కదండి, దాన్ని ముద్ద కింద చేసుకోవాలి. ఒక గిన్నెలో పాలు వేసుకుని దాంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి. పాలు కూడా పొంగొచ్చి మరుగుతున్నాయండి. దాంట్లో అరకప్పు పంచదార కూడా వేస్తున్నాను. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఈలోపు ఈ పిండి మద్దను కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి. నేను ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసి కలుపుతున్నానండి, ఎందుకంటే పాకంలో వేసినప్పుడు విరగకుండా ఉంటాయి. ఎక్కువగా వేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి, ఎక్కువగా వేసుకోకూడదు. కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత బాగా పిసుకుతూ కలుపుతూ ఉండాలి. పాలు కూడా దగ్గరికి అవుతున్నాయండి, పంచదార కూడా కరిగిపోయింది. ఇంకా దగ్గరికి అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాను. పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. మీకు ముద్ద కింద రాకపోతే, పొడి పొడిగా అయిపోతే పిండి కొంచెం పాలు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. కుంకుమ పువ్వు పాలలో నానిపోయిందండి. ఈ కుంకుమ పువ్వును పాలలో వేసేస్తున్నాను. యాలకుల పౌడర్ కూడా వేస్తున్నాను.
పిస్తాపప్పు కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ పాలలో వేసేస్తున్నాను. పాలు దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మీరు ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని పాలు గిన్నెని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. మరొక గిన్నె తీసుకుని దాంట్లో కప్పున్నర పంచదార వేసుకోవాలి. కప్పున్నరకి 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగేలోపు మనం ఈ పిండితో ముద్దలు చేసుకుందాం. నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. అన్నీ చేసుకున్నాం కదండి. పంచదార కూడా కరిగి మరుగుతూ ఉన్నప్పుడు ఇవి వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. పంచదార కరిగిపోయింది, మరుగుతున్నాయి కదండి వాటర్. మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి రసమలైని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసి కలపకపోతే అవి విడిపోతాయండి. పాకంలో వేసినప్పుడు విడిపోతాయి. బాగా ప్రెస్ చేయడం వల్ల అవి విడకుండా ఉంటాయండి. ఈ చిట్కా పాటిస్తే అవి విరిగిపోకుండా ఉంటాయి. అన్నీ వేసేసాం కదా, ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తరిగేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సైజు డబుల్ అయింది కదండి. మళ్ళీ వెనక్కి తిప్పుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిపోయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. పాలు కూడా చల్లారిపోయాయండి. ఇవి కూడా చల్లారిపోయాయి. పాకం ఇలా ప్రెస్ చేస్తూ పాలలో వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తే పాకం వచ్చేస్తుందండి. అప్పుడు దాన్ని పాలలో వేసుకోవాలి. అన్నీ వేసేసామండి. కదపకుండా పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత పిండితే ఈ విధంగా పాలు వస్తుంది చూడండి. ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఆ పాలన్నీ పీల్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రసమలై తయారైపోయిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.